హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఈరోజు మనం కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్లో కొన్ని బెనరస్ సాఫ్ట్ సిల్క్ లో కొన్ని న్యూ కలెక్షన్ అయితే వచ్చింది అండి ఆ కలెక్షన్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము అలాగే మా వీడియోస్ చూసి మా పేజీని లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే వ్యూవర్స్ దగ్గర నుంచి మాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుందండి ఇలాగే మీరు మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తూ ఇవాళ న్యూ కలెక్షన్ అయితే వచ్చిందండి ఆ కలెక్షన్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాం సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి బెనారస్ సాఫ్ట్ సిల్క్లో ఒక ప్యాటర్న్ చూస్తున్నాం అండి మనకి శారీ మొత్తం ఓవరాల్గా బ్రోకేడ్ డిజైన్తో వస్తుందండి చూసారు కదండి మనకి శారీ మొత్తం ఓవరాల్గా బాడీ పార్ట్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్లో తీసుకున్నారండి ఇది మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైన్లో వీవింగ్లో వస్తుందండి గోల్డ్ కలర్ జెరీ బుట్ట అనేది బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకి శారీ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ మీద మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అనేది బ్రోకేడ్ డిజైన్లో తీసుకున్నారు ఇది కూడా సింపుల్ బుటాతో చాలా ఎలిగెంట్గా క్లాస్గా ఉంటుందండి హెవీ డిజైన్గా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ దీంట్లో మనం బార్డర్ పార్ట్ చూసుకున్నట్టే కనుక మంచి చెర్రీ రెడ్ అండి మంచి చెర్రీ రెడ్లో కూడా మనకి యానిమల్స్ డిజైన్ వస్తుంది అలాగే లీఫ్ డిజైన్తో చాలా గ్రాండ్గా తీసుకున్నారు సో మళ్ళా మనం పళ్ళు పార్ట్ చూసుకున్నట్టే కనుక బార్డర్ కాంట్రాస్ట్లోనే డార్క్ రెడ్ అయితే వస్తుంది ఈ ప్యాటర్న్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తామండి సో శారీ చూసారు కదండి మొత్తం మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఫుల్ బ్రోకెడ్ డిజైన్తో అయితే వస్తుందండి స్మాల్ గోల్డ్ కలర్ జెరీ బుట్ట వీవింగ్తో తీసుకున్నారు బాడీ పార్ట్ అనేది నావీ బ్లూ మీద ఇలా గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ చాలా హైలైట్గా ఉందండి చాలా డిఫరెంట్ స్టైల్లో మనకి టెంపుల్ డిజైన్ స్టైల్లో తీసుకున్నారండి వీవింగ్ అనేది నెక్స్ట్ అలాగే మనం బార్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే కనుక మనకి బార్డర్ పార్ట్ సెవెన్ ఇంచెస్ బార్డర్లో వస్తుందండి ఈ సెవెన్ ఇంచెస్ బార్డర్లో కూడా మనకి డిఫరెంట్ రెడ్ కలర్ చెర్రీ రెడ్ అంటారు చెర్రీ రెడ్లో మనకి గోల్డ్ కలర్ జెర్రీ బుటా అనేది తీసుకున్నారండి ఇట్లాగ లిఫ్ట్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ దీంట్లో డీర్స్ బుటా వీవింగ్ అనేది తీసుకున్నారండి చాలా గ్రాండ్గా లుక్ అయితే వస్తుందండి శారీ కట్టుకున్నా కూడా మనకి ఏంటంటే పట్టు అఫిరెన్స్ లాగా చాలా క్లాస్గా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి అలాగే మనం కింద బార్డర్లో చూసుకున్నట్టు కనుక ఫ్లవర్ డిజైన్ అనేది ఇలా బుటై స్టైల్లో తీసుకున్నారు దీని కింద మనకి బార్డర్ పార్ట్ అనేది సెవెన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి నెక్స్ట్ దీంట్లో మనకి పై బార్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి ఈ ఫోర్ ఇంచెస్ బార్డర్లో కూడా మనకి టూ సైడ్స్ కూడా ఫ్లవర్ బుటా అనేది తీసుకున్నారండి బార్డర్ పాటలో మనకి ఎటువంటి ఫ్లవర్ బుటా తీసుకున్నారు అటువంటి ఫ్లవర్ బుటా టూ లైన్స్లో తీసుకున్నారండి ఇట్లా పై బార్డర్ అయితే మనకి సింపుల్గా ఇలా వస్తుందండి చూసారు కదండి మనకి శారీ మొత్తం ఓవరాల్గా సాఫ్ట్గా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది శారీ కూడా బెనారస్ సాఫ్ట్ సిల్క్ అండి ఇది నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పాటు చూసుకున్నట్టేది కనుక రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఈ పళ్ళు పాటు కూడా మనకి బోర్డర్ కాంబినేషన్లోనే మంచి రెడ్ అండి చెర్రీ రెడ్లో తీసుకున్నారు ఈ బుటాయి ఏంటంటే మనకి పళ్ళు పాటు దగ్గర ఇలా బుటాయి వీవింగ్ అనేది గోల్డ్ కలర్ టిష్యూ వీవింగ్లా తీసుకుని దాంట్లో మిడిల్ పాట్లో మనకి బుటాయి వీవింగ్ అనేది తీసుకున్నారండి ఒక లైన్ అనేది మనకి పట్టుబుట వస్తుందండి నెక్స్ట్ ఇంకొక లైన్ వచ్చరికి మనకి ఇట్లా హంసల్ డిజైన్ అనేది వస్తుంది అలాగే మిడిల్ పాట్లో కూడా సింపుల్గా రౌండ్ బుటా వీవింగ్ అనేది తీసుకున్నారు షార్ట్ పళ్ళులో మనకి గ్రాండ్ డిజైన్ అయితే వస్తుందండి ఇకొని శారీ మొత్తం చూసారు కదా మంచి కాంబినేషన్ అండి నావీ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది అలాగే శారీ కూడా మనకి ఇంత డిజైన్ ఉన్నప్పటికీ కూడా చాలా లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే కనుక పళ్ళు కాంబినేషన్లోనే మనకి ఇట్లాగా రెడ్ బ్లౌజ్ అనేది వస్తుందండి బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ వీవింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ పాటు కూడా మంచి డిజైన్ వర్క్ రావడంతో శారీ అనేది చాలా ఎలిగెంట్గా కనబడుతుందండి మళ్ళీ నెక్స్ట్ దీంట్లో హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసరికి మనకి ఈ పై పాట్లో ఎటువంటి డబల్ లైన్ ఫ్లవర్ బుట్ట వీవింగ్ తీసుకున్నారు అటువంటి బార్డర్ అనేది మనకి హ్యాండ్స్కి బోర్డర్ అనేది ఇస్తారు ఇది బ్లౌజ్ పాట్ అండి నెక్స్ట్ దీంట్లో మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా ఫుల్ బ్రోకెట్ డిజైన్ అయితే వస్తుందండి దీంట్లో కూడా మన దగ్గర మంచి కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా కేవలం మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో మన కళాధర్లో లభిస్తాయి నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి పింక్ అండి పింక్కి గ్రీన్ బార్డర్ ఒకటి వస్తుందండి లైట్ ప్యారెట్ గ్రీన్ ఒకటి వస్తుంది నెక్స్ట్ దీంట్లో లీఫ్ గ్రీన్ ఒకటి వస్తుందండి లీఫ్ గ్రీన్కి నావీ బ్లూ బార్డర్ అయితే ఒకటి వస్తుందండి నెక్స్ట్ దీంట్లో లెమన్ ఎల్లోకి లైట్ ఆనంద బ్లూ ఒకటి వస్తుందండి నెక్స్ట్ దీంట్లో మనకి బాటిల్ గ్రీన్కి మంచి రెడ్ అండి ఇది ఎవర్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అండి చాలా బాగుంటుంది మంచి బాటిల్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ దీంట్లో పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్కి బోర్డర్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ బోర్డర్ వస్తుందండి నెక్స్ట్ దీంట్లో ఆఫ్ వైట్ చాలా మంచి కలర్ అండి చాలా బాగుంటుంది ఎలిగెంట్గా ఎవరికైనా సరే ఇట్టే సూట్ అయిపోతుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్కి పింక్ బార్డర్ ఒకటి వస్తుంది దీంట్లో ఇట్లాగా కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో మన కలర్ లభిస్తుంది అలాగే ఫ్యాన్సీ శారీస్ కాబట్టి కస్టమర్స్ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం డ్రై వాష్ అండి కంపల్సరీ నెక్స్ట్ షాంపూ వాష్ అనేది హోమ్ వాష్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా కేవలం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటాయండి స్టోర్స్లో ఉండవు మీరు పర్చేజ్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి అలా ఆన్లైన్ పర్చేజ్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో బెనారస్ సాఫ్ట్ సిల్క్లో మరొక ప్యాటర్న్ చూస్తున్నామండి ఈ బెనారస్ సాఫ్ట్ సిల్క్ మనకి కలంకారీ స్టైల్లో తీసుకున్నారండి ప్రింట్ అనేది మనకిది టూ టైప్స్లో ఉంటుందండి ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మనకి గోల్డ్ కలర్ జెరీ బుట్ట అనేది తీసుకున్నారండి సింపుల్గా మ్యాంగో బుటా అనేది వస్తుందనమాట దానిపైన మనకి కలంకారీ స్టైల్లో ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది అలాగే బార్డర్ పార్ట్లో కూడా మనకి టెంపుల్ డిజైన్ మనకేంటంటే పట్టు శారీస్లో ఎటువంటి టెంపుల్ డిజైన్ వస్తుందో అటువంటి టెంపుల్ డిజైన్ అనేది దీనికి బార్డర్ పార్ట్లో తీసుకున్నారండి ఇట్లా ఫ్యాన్సీ డిజైన్స్లో కూడా ఇలా టెంపుల్ డిజైన్ అన్న రావడం చాలా గ్రాండ్ లుక్గా చాలా బాగుంటుందండి ఎలిగెంట్గా ఉంటుంది శారీ అనేది అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా వస్తుందనమాట ఫాలోయింగ్ స్టైల్ అయితే ఉంటుందండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనకి డే మొత్తం కట్టుకున్నా సరే చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటాయండి క్లాస్ డిజైన్ అండి ఈ ప్యాటర్న్ అనేది మీకు ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తాం సో శారీ చూసారు కదండి మనకి ఓవరాల్గా కలంకారీ స్టైల్ డిజైన్ అనేది తీసుకున్నారండి ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ఫింట్లో వస్తుందండి న్యాచురల్ లుక్ అయితే వస్తుందండి ఇలా ఇదేంటంటే మనకి పెయింటింగ్ స్టైల్లో చాలా క్లాస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఫ్లోరల్ ఫింట్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ రావడం వలన శారీ అనేది చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి పార్టీ వేర్ కట్టుకున్నా సరే ఫంక్షన్ వేర్కి అయినా సరే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటాయండి నెక్స్ట్ మనం బార్డర్ పార్ట్ ఇందాక అనుకున్నట్టు బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టే కనుక టెంపుల్ డిజైన్ వస్తుందండి ఈ టెంపుల్స్ అనేది కామన్గా ఏంటంటే ప్లెయిన్ టెంపుల్స్ మాత్రమే ఇస్తారు ఈ బోర్డర్లో ఏం చేశారంటే మనకి టెంపుల్ డిజైన్ అనేది బుటా బుటా స్టైల్లో మనకి పెద్ద బుటా తీసుకొని మిడిల్లో మనకి క్రాస్ లైన్స్ ఇచ్చి క్రాస్ లైన్స్లో కూడా డిజైన్ వేర్గా మనకి డ్రాప్ బుటా అనేది తీసుకున్నారండి ఇట్లా రౌండ్ బుటా స్టైల్లో వస్తుందండి టెంపుల్ డిజైన్లో కూడా అలాగే కింద వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ వచ్చి టూ సైడ్స్ కూడా మనకి రౌండ్ బుటా అనేది వస్తుందండి గోల్డ్ కలర్ జెరీ వివింగ్ అనేది మనకి ఈ శారీ బార్డర్లో తీసుకున్నారండి ఈ బోర్డర్ పాటు మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్లో అయితే వస్తుందండి మంచి బోర్డర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అలాగే వ్యూవర్స్ యూజ్ చేసే డివైజ్ని బట్టి కొంచెం కలర్ షేడ్స్ అయితే డిఫరెంట్ వస్తుందండి ఇది ఏంటంటే మనకి మంచి పేస్టల్ కలర్ అండి ఇది ఏంటంటే లైట్ గ్రే ఇష్యూ వస్తుందండి బాడీ కలర్ అనేది బాడీ కలర్ మీద గ్రే మీద మనకి ఫ్రింటు ప్లస్ వీవింగ్తో వస్తుంది నెక్స్ట్ పై బార్డర్ చూసుకున్నట్టయితే కనుక కింద ఎటువంటి డిజైన్ ఇచ్చారు సేమ్ అటువంటి కడ్డీ బార్డర్ ప్లస్ రౌండ్ బుట అనేది పై లైన్లో తీసుకున్నారు పై బోర్డర్ మనకి త్రీ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి కింద బోర్డర్ మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పాటు చూసుకున్నట్టయితే కనుక మంచి హంసల బుట వీవింగ్ అనేది తీసుకున్నారండి ఇదంతా కూడా మనకి కలంకారీ స్టైల్లో మనకి హంసల బుట రెండు హంసల బుట అనేది వస్తుందండి ఇట్లాగా హంసల్ డిజైన్ ఫ్రింట్ తీసుకున్నారు నెక్స్ట్ అలాగే ఈ హంసల కింద ఏంటంటే మనకి ట్రీస్ డిజైన్ తీసుకున్నారండి చూసారు కదా మనకి సెల్ఫ్ ఈవింగ్లో బ్యాక్గ్రౌండ్ టిష్యూ వస్తుందండి గోల్డ్ కలర్ టిష్యూ వచ్చి దానిపైన మనకి ట్రీస్ డిజైన్ అనేది తీసుకున్నారు అట్లాగే పైన వచ్చేసరికి మనకి హంసల ప్రింట్ అనేది వస్తుంది ఇది పళ్ళు అండి మంచి రిచ్ పళ్ళు అయితే వస్తుంది నెక్స్ట్ మనం బ్లౌజ్ పాట్ చూసుకున్నట్టేది కనుక సేమ్ శారీకి ఎటువంటి ఫ్రింట్ ఇచ్చారో అటువంటి ఫ్రింటే వస్తుందండి కానీ ఇది మంచి గ్రీన్ అండి మంచి పేషల్ కలర్లో గ్రీన్ అని చెప్పుకోవచ్చు ఇదైనా మల్టీ కలర్ కాకుండా సిల్ఫ్ ప్రింట్ గ్రీన్లో తీసుకున్నారండి సో బ్లౌజ్ పార్ట్ మొత్తం ఇట్లా వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి సింపుల్గా కడ్డీ బార్డర్ అనేది వస్తుందండి ఇది కూడా మనకి గ్రీన్ షేడ్ కాబట్టి దీంట్లో కొంచెం కలిసిపోయినట్టు ఉంటుందండి కానీ డైరెక్ట్గా చూస్తే కనుక మంచిగా కనబడుతుంది ఇది కడ్డీ బార్డర్ స్టైల్ అనేది శారీ పై బార్డర్ ఎటువంటి డిజైన్ ఉందో అటువంటి బార్డర్ అనేది హ్యాండ్స్కి కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు సో బ్లౌజ్ పాట్ అయితే ఇట్లా వస్తుందండి సో నెక్స్ట్ శారీ మొత్తం చూసుకున్నట్టయితే కనుక కలంకారీ ఫ్రింట్ వచ్చి హంసల బుట్ట వీవింగ్తో చాలా బాగుందండి ఇదంతా కూడా హంసల బుట్ట అనేది ఫ్రింట్ వస్తుంది కింద వీవింగ్ వస్తుంది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అనేది తీసుకున్నారు దీంట్లో కూడా మనకి మంచి కలర్ చాయిస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తుంది లైట్ యాష్ కలర్ అండి నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి లైట్ పింక్ అండి చూసారు కదండి మనకి పింక్ షేడ్ అయితే ఇట్లా వస్తుందన్నమాట లైట్ పింక్ మీద సేమ్ ఫ్రింట్ ఇటు ఫస్ట్ మీకు చూపించిన సారి టీజ్గా సేమ్ అదే డిజైన్ అండి పింక్ షేడ్ మీద సేమ్ డిజైన్ అనేది ఫ్రింట్ వస్తుంది నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొక షేడ్ ఇది మంచి వీట్ కలర్ అండి ఈ కలర్ కూడా మనకి క్రీమ్ ఇష్యూ లాగా ఉంటుందన్నమాట సెల్ఫ్ ఫ్రింట్లో వీట్ కలర్ డిఫరెంట్ షేడ్ ఇది కూడా మంచి ఫేషల్ షేడ్స్ కాబట్టి మీరు యూజ్ చేసే డివైజ్లో కొంచెం కలర్ షేడ్స్ అయితే డిఫరెంట్ ఉంటాయండి కానీ డైరెక్ట్గా చూస్తే కనుక మంచి కలర్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్లో మనకి సేమ్ ప్రింట్ అనేది తీసుకున్నారు శారీ చూసారు కదండి సేమ్ అటువంటి ఫ్రింట్లోనే లైట్ సీ గ్రీన్ అనమాట దీంట్లో ఇట్లాగా మనకి ఫోర్ కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి కేవలం టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీకే మన కలదర్లో లభిస్తుంది సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో బెనారాస్ సాఫ్ట్ సిల్క్లో మరొక ప్యాటర్న్ చూస్తున్నామండి ఈ శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సెల్ఫ్ వీవింగ్తో వస్తుందండి శారీ చూసారు కదండి మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా కూడా మనకి జెరీవింగ్తో తీసుకున్నారండి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం హెవీ డిజైన్ తీసుకొని దానిపైన మనకి డిజిటల్ ఫ్రింట్స్ డిజిటల్ ఫ్రింట్స్లో కూడా మనకి రియల్ వైల్డ్ లుక్ వచ్చేలాగా మనకి రియల్ మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి సీగ్రెయిన్ పైన మనకి పేస్టల్ కలర్స్ అనేది ఫ్రింట్లో తీసుకున్నారు అట్లాగే ఏంటంటే వైల్డ్ అఫీరెన్స్ వచ్చేలాగా నేచురల్ లుక్ అయితే ఉంటుందండి శారీసే శారీకి ఏంటంటే మనకి హైలైట్ శారీ ట్రీ డిజైన్ అనేది వస్తుందండి ఫ్రింట్ ట్రీస్ నెక్స్ట్ మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇలా ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నారు ప్లస్ అలాగే మనకి పికాక్ ఫ్రింట్ కూడా తీసుకున్నారు పికాక్ కూడా మనకి యాస్టీస్గా ఎలా ఉంటుందో అలాగే రియల్ లుక్తో అయితే మనకి దీనిపైన ఫ్రింట్ అనేది తీసుకున్నారు డిజిటల్ ఫ్రింట్ కాబట్టి మనకి ఇలాంటి కలర్స్ మీద చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది శారీ అనేది ఈ ఫ్రింట్స్ కూడా ఈ డిజైన్తో చాలా హైలైట్ అవుతుంది ఈ శారీ కూడా మీకు టోటల్ ఓవరాల్గా ఎట్లా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాం సో శారీ మొత్తం చూశారు కదండి మనకి ఓవరాల్గా డార్క్ సీ గ్రీన్లో వస్తుందండి శారీ బాడీ పార్ట్ అనేది ఈ బాడీ పార్ట్ మిడిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి సెల్ఫ్ జెరీ వీవింగ్ సెల్ఫ్ జెరీ వీవింగ్ అనేది ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారండి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి వీవింగ్తో వస్తుందండి ఫుల్ బ్రొకెట్ డిజైన్తో అయితే వస్తుంది అలాగే దీనిపైన మనకి శారీని హైలైట్ చేయడానికి ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ ట్రీస్ ప్లస్ పికాక్ ప్రింట్ పికాక్ ప్రింట్ అనేది శారీ మొత్తం ఓవరాల్గా తీసుకున్నారండి ఇలాగే పికాక్స్ అని కాకుండా దీంట్లో మనకి సింపుల్గా స్మాల్ పీజీఎన్ ఫ్రింట్ అనేది కూడా తీసుకున్నారు ఇది కూడా మనకి టోటల్ ఓవరాల్గా మల్టీ కలర్ ఫ్రింట్తో రియల్ లుక్ వచ్చేలాగా తీసుకున్నారండి చాలా న్యాచురల్ లుక్ అయితే వస్తుంది ఈ ఫ్రింట్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ దీంట్లో మనం బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఫ్లోరల్ డిజైన్ వర్క్ అయితే వస్తుందండి బోర్డర్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ బోటర్లో తీసుకున్నారండి సిక్స్ ఇంచెస్ బార్డర్లో కూడా మనకి సెల్ఫ్ జెరీ వీవింగ్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి త్రీ స్టెప్స్లో బార్డర్ డిజైన్ అయితే వస్తుందండి ఒక లైన్ వచ్చేసరికి మనకి సింపుల్గా ఫ్లవర్ బుటా వీవింగ్ వస్తుంది దాని కింద మనకి ఫ్లవర్ డిజైన్ ప్లస్ లీఫ్ డిజైన్ అనేది క్రాస్ డిజైన్ అనేది తీసుకున్నారు అట్లాగే దాని కింద వచ్చేసరికి మనకి ఇంకా డ్రాప్ బుటా స్టైల్లో రౌండ్ బుటా వీవింగ్ అనేది వస్తుందండి ఇట్లాగా సిక్స్ ఇంచెస్ లో చాలా డిఫరెంట్ గ్రాండ్ డిజైన్ అయితే తీసుకున్నారండి నెక్స్ట్ దీంట్లో మనం పై బార్డర్ చూసుకున్నట్టయితే కనుక త్రీ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ పార్ట్లో మనకి ఎటువంటి రౌండ్ బుటా తీసుకున్నారు పై బార్డర్లో మనకు అట్లా సింపుల్గా త్రీ ఇంచెస్ బార్డర్లో రౌండ్ బుటా వివింగ్ అనేది వస్తుంది సో శారీ మొత్తం చూసారు కదండి మనకి ఓవరాల్గా ఇట్లా వస్తుందండి ఫుల్ శారీ అనేది చాలా బాగుందండి మంచి కలర్ కాంట్రాస్ట్ ఇది అలాగే మీరు యూజ్ చేసే డివైజ్ని బట్టి కొంచెం షేడ్స్ అయితే డిఫరెంట్ అయితే వస్తాయండి అలాగే ఈ శారీస్ అన్నీ కూడా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటాయండి స్టోర్స్లో ఉండవు నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పాటు చూసుకున్నట్టయితే కనుక పళ్ళు పాట్లో కూడా మనకి పికాక్ డిజైన్ అనేది వస్తుందండి పికాక్ డిజైన్ కూడా చాలా ఫ్యాన్సీగా డిఫరెంట్గా తీసుకున్నారండి లీఫ్ డిజైన్ స్టైల్లో మనకి పికాక్ బుట్టా వీవింగ్ అనేది వస్తుందండి శారీలో మనకి ఎటువంటి సెల్ఫ్ జెరీ వీవింగ్తో తీసుకున్నారు అటువంటి జెరీ వీవింగ్ అనేది మనకి షార్ట్ పాల్లో గ్రాండ్గా తీసుకున్నారండి ఈ పళ్ళు పాటు కూడా చాలా బాగుంటుందండి రిచ్ లుక్తో నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే కనుక బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్లోనే బ్రోకెట్ డిజైన్ అనేది వస్తుందండి బాడీ పార్ట్కి డైమండ్ షేప్ బుటా వీవింగ్లో మనకి ఫ్లవర్ బుటా అనేది తీసుకున్నారు ఇది కూడా మనకి లైట్గా సింపుల్ గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అనేది సెల్ఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి నెక్స్ట్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో వస్తుందండి మనకి శారీ బాడీ పార్ట్ పైన పై బార్డర్లు ఎటువంటి బార్డర్ అయితే వస్తుందో సేమ్ అటువంటి బార్డర్ మనకి శారీ బ్లౌజ్కి హ్యాండ్స్కి అనేది తీసుకున్నారు సో చూశారు కదండీ మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా డార్క్ సీ గ్రీన్లో వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో కూడా ఇంకా మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆ కలర్స్ కూడా మీకు చూపిస్తాం సో నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసరికి మనకి దీంట్లో కాపర్ కలర్ వస్తుందండి కాపర్ కలర్లో కూడా మనకిది చాలా బాగుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనకి ఎన్ని కలర్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఆపోజిట్లో ఉంటుందండి మంచి కలర్ అని చెప్పుకోవచ్చు దీంట్లో అన్ని ఇట్లా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ దీంట్లో ఇంకోటి వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ కలర్ షేడ్లో వస్తుందండి ఈ పిస్తా గ్రీన్ కలర్ షేడ్లో కూడా చూసారు కదండి చాలా బాగుంది మంచి బ్యాక్గ్రౌండ్ జెరీవర్ కూడా చాలా బాగా కనబడుతుందండి ఈ ఫ్రెండ్స్ కూడా చాలా ఎలిగెంట్ అవుతున్నాయి ఈ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ దీంట్లో ఇంకో కలర్ వచ్చేసరికి వీట్ కలర్ ఈ వీట్ కలర్లో కూడా మనకి ప్రింట్ అనేది చాలా హైలెట్ అయిందండి ఏ కలర్కి ఆ కలర్ హైలెట్ అండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి చాలా మంచి కలర్స్ అండి ఈ కలర్ కాంబినేషన్తో కూడా శారీ అనేది చాలా రిచ్ లుక్తో అయితే వస్తుంది చిన్న కిట్టి పార్టీస్కి కానివ్వండి చిన్న అకేషన్స్కి కానివ్వండి ఎప్పుడైనా సరే మనం ఈ శారీ కట్టుకున్నారంటే కనుక కంఫర్టబుల్గా చాలా బాగుంటుందండి ఎలిగెంట్గా క్లాస్ లుక్ అయితే వస్తుంది మరొక లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ